హలో గైస్, దిస్ ఇస్ ప్రణీత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో వచ్చేసరికి రాజు కళాకార్ షెడ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ గణేష్ మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారు. సో ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. చాలా విగ్రహాలు అయితే ఫినిషింగ్ అయిపోయి వైట్ ప్రైమర్ అనే పెయింట్ అనేది కొడతారు కదా, సో అదైతే చాలా వరకు అయితే ఇప్పటికే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోయి విగ్రహాలు అయితే చూద్దాము. ఇంకా ఎవరైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే అన్న వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇచ్చేస్తాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా అన్న నెంబర్ ఉంటుంది, ఒక్కసారి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూస్తున్నారు కదా, దాదాపుగా అయితే ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. నేను ఫస్ట్ టైం ఒకసారి వచ్చింటే అనమాట విజిట్ చేయడానికి, అప్పుడైతే ఇంకా అండర్ ప్రాసెస్లో ఉండే, బట్ ఇప్పుడు రెడీ టు పెయింట్ అనమాట. ఇంకా దీని మీద ఫినిషింగ్ అయిపోయి వైట్ పెయింట్ అయితే వేశారు కదా, దీని మీద ఇంకా కలర్స్ అయితే వేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి సంబంధించి అంటే ఒక్కొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో దానికి పక్కనే మనకు ఫోటో అయితే ఉంటుందన్నమాట. సో ఆ మోడల్ అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే మీరు చూస్తున్నారు కదా, ఇలా ఫోటో మనకు ఎలా కావాలి అని ఒక ఇమేజ్ అయితే వీళ్ళకి తీసుకొచ్చి ఇస్తే దానికి సంబంధించి ఒక రేట్ అనేది వీళ్ళు ఫిక్స్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5 ఫీట్ విగ్రహం మీకు కావాలి, అరౌండ్ మీకు దగ్గర దగ్గర ఒక 20,000, 25,000, 30,000 డిపెండింగ్ అపాన్ ద మోడల్. అంటే మేము ఇనీషియల్గా అడిగి ఉన్నామన్నమాట, అంటే ఒక దాదాపు ఒక 12 ఫీట్ విగ్రహంకి 53,000 to 60,000 దాకా అవుతుందని చెప్పేసి అన్నారు. బట్ కూర్చొని మనం మాట్లాడాలి కదా మెయిన్ డిజైన్, సో అట్లాంటి విషయాలు అయితే అక్కడే కూర్చొని మాట్లాడండి. ఇంకొకటి ఏమి అంటే మీకు స్క్రీన్ మీద కూడా నేను డిస్ప్లే అయితే చేస్తాను రాజు కళాకార్ది. సో ప్రైజెస్ అనేది మీరు డిపెండింగ్ అపాన్ ద మోడల్ అంతే. సో వాళ్ళ కస్టమ్కి అయితే ఖచ్చితంగా అయితే పైసలు ఇవ్వచ్చు. మీరు ఏ మోడల్ అయితే వాళ్ళకి చూపిస్తారో దాదాపు 70% అయితే మనకైతే తీసుకొస్తారన్నమాట. మట్టి విగ్రహాలు కదా, అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. మీరు చూస్తున్నారు కదా, ఇవైతే డైస్ చేసి అచ్చులు చేసి పెట్టినారన్నమాట. చాలా బాగా అయితే చేశారు, అంటే ప్రీవియస్తో పోల్చుకుంటే, అంటే నా చిన్నప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మట్టి విగ్రహాలు చాలా బాగున్నాయి అన్నమాట. అంటే ఫినిషింగ్ కానీ ఆ మెయింటెనెన్స్, అంటే ఇప్పుడు చిన్న చిన్న వర్క్స్ చాలా మైనర్ వర్కే ఉంటుంది, కాకపోతే ఆ మైనర్ వర్కే విగ్రహంకి చాలా లుక్ తీసుకొస్తుంది అన్నమాట. ఇలా చాలా విగ్రహాలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఎక్కువ శాతం ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నారంట వీళ్ళ దగ్గర, కాకపోతే కొన్ని సేల్కి కూడా ఉన్నాయి అనేసి అన్నారు. ఒకసారి అయితే స్టాల్ని అయితే విజిట్ చేయండి, అడ్రస్ వచ్చేసి మీకు లాస్ట్లో అయితే నేను చెప్తానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. డీటెయిలింగ్ నేను అంతగా అనుకోలేదు, అంటే మా ప్రీవియస్ వీడియో కూడా ఒకటి చేసినాను వినాయకుల మట్టి విగ్రహాల మీదనే ఒక వీడియో అయితే చేసినాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఐ కార్డ్స్లో ఇచ్చేస్తాను, ఒకసారి చూడండి. వాటితో కంపేర్ చేసుకుంటే నాకెందుకో ఇది చాలా బెటర్ అనిపించింది, అంటే ఈ షెడ్లో చాలా బాగున్నాయని అయితే నాకైతే అనిపించింది అన్నమాట. చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్ అయితే దింపిరన్నమాట విగ్రహాలు. ఎక్కువ శాతం పాత కస్టమర్సే ఉంటారు అని చెప్పేసి రాజు అన్న అయితే చెప్పినారు. అంటే పాత కస్టమర్స్ ఎవరైతే విగ్రహాలు చేయించాలనుకుంటారో, అంటే మట్టి విగ్రహాలు, ఒక 3 months 4 months ముందే ఆర్డర్స్ ఇచ్చేసి చేయించుకుంటారన్నమాట. సో చాలా హ్యూజ్ వైడ్ రేంజ్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అయితే మనం చూడొచ్చు. ప్రతి ఒక్కటి యునీకే, అంటే ఏది సేమ్ అయితే లేవన్నమాట, ప్రతి ఒక్కటి యునీక్ వెరైటీసే చేసినారు. అంటే పీఓపీలో కూడా మనం ఇన్ని వెరైటీస్ అయితే చూడము, దాదాపుగా ఒక 20 మోడల్స్ ఉంటే ఉంటాయేమో కర్నూల్ మొత్తంకి కలిపి మంచి మంచి మోడల్స్ పీఓపీలో. బట్ ఇక్కడ ఇది ఒక షెడ్లోనే 20 మోడల్స్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే మనం చూడొచ్చు. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఇది ఒక ఫోటో రెఫరెన్స్ మీద విగ్రహం చేసినారు. మీరు ఆలోచన చేయండి, అంటే ఒక ఫోటోని తీసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఒక 12 ఫీట్ వరకు విగ్రహం చేయాలి అంటే వాళ్ళకి ఎంత థాట్ ప్రాసెస్, ఎంత నైపుణ్యం ఉండాలా. సో చాలా నేనైతే ఫిదా అయిపోయినా అనమాట ఈ విగ్రహాలు చూసినప్పుడు అయితే. సో డూ విజిట్ ఖచ్చితంగా అయితే రాజు కళాకార్ షెడ్ని అయితే విజిట్ చేయండి. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఒకసారి విజిట్ చేసి చూస్తే వాళ్ళ వర్క్ అయితే మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఒకవేళ మీరు విగ్రహం చేయించుకోవాలి అనుకుంటే, నాకు తెలిసినంత వరకు ఆగస్ట్ 15th కూడా కాదనుకుంటా, నాకు తెలిసి ఒక 1 వీక్ లోపలే మీరు వెళ్ళిపోయి అయితే విగ్రహాలు అయితే తీసేసుకోవడం మంచి, బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు నచ్చిన మోడల్ చేయించుకోవాలంటే టైం పడుతుంది కదా, లేదు అక్కడ సేల్కున్న మోడల్స్ మీకు ఏమైనా నచ్చినాయి అంటే ఒకసారి రాజున్నతో మాట్లాడేసేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఇదే వాట్సాప్ నెంబరు, ఇదే కాల్ అనమాట, డైరెక్ట్ వెళ్ళండి.
అడ్రస్ అయితే ఇనీషియల్గానైతే ఇస్తాను. సో చూస్తున్నారు కదా వినాయకుడు చాలా బాగున్నాడు, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూడ్డానికి. అంటే ఫ్రేమ్లో చిన్నగా కనిపిస్తూ ఉంది కానీ 12 feet దాకా ఉన్నాయి అన్నమాట విగ్రహాలు అయితే. దాదాపు 5 feet నుంచి స్టార్ట్ చేసేసి 12 feet దాకా అయితే విగ్రహాలు ఉన్నాయి. డాల్ఫిన్ మీద వినాయకుడు, ఇదైతే చాలా ఎక్సలెంట్ అనిపించింది. డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా. అంటే కలరింగ్ కాకముందే ఇలా ఉన్నాయి, కలరింగ్ అయిన తర్వాత చాలా బాగుంటాయి. చాలామంది కొన్ని మెసేజెస్ అయితే చేశారు అన్నమాట ఇన్స్టాగ్రామ్లో, అన్న త్వర త్వరగా వీడియోస్ అప్లోడ్ చేయండి అని. చూస్తున్నాను కాకపోతే కొంచెం వర్క్ ఉండడం వల్ల లేట్ అవుతున్నాయి. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంది. వీళ్ళ అడ్రస్ వచ్చేసరికి మీ అందరికీ ఐడియా ఉంటుంది, కర్నూల్లో సెయింట్ జోసెఫ్ కాలేజ్ సుంగేశ్ల రోడ్ అక్కడ పక్కనే ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడే మీకు అక్కడ దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా మట్టి విగ్రహాలు ఎక్కడ చేస్తారు అంటే ఖచ్చితంగా అయితే చెప్తారన్నమాట. సెయింట్ జోసెఫ్ కాలేజ్ దగ్గరనే, డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ అయితే ఉంటుంది అండ్ ఈవెన్ నంబర్ కూడా ఉంటుంది అన్నది. సో ఇదే అన్నమాట ఏరియా, మీకైతే చూస్తే ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ ప్రణీత్ సైనింగ్ ఆఫ్ టు అదర్ వీడియో గైస్.